హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మీ అందరితో నేను యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ గురించి చెప్పబోతున్నాను. సో యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్కి 2 క్యాంపస్ ఉంటాయి. ఒకటి మెయిన్ క్యాంపస్ ఉంటుంది, ఇంకోటి ఏమో ఆరెంజ్ క్యాంపస్ ఉంటుంది. సో నేనైతే ఆరెంజ్ క్యాంపస్ వెళ్తున్నాను. సో నేనైతే బస్ ఎక్కి నేనైతే కాలేజ్ వెళ్తున్నాను ఇప్పుడు. ఇంకా నేనైతే కాలేజ్కి అయితే వచ్చేసాను. ఇది మెయిన్ క్యాంపస్ కనిపించేది మొత్తం కూడా. సో మనం ఆరెంజ్ క్యాంపస్ వెళ్ళాలంటే మెయిన్ క్యాంపస్ నుంచి ఆరెంజ్ క్యాంపస్ షటిల్ వెళ్ళాలి. మ్యాక్సీ హాల్ ఎదురుగానే షటిల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకు ఎదురుగా కనిపించేదే బస్ స్టాప్. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బస్ కోసం. ఇంకా ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది. కనిపించే బస్సే మనల్ని ఆరెంజ్ క్యాంపస్లో డ్రాప్ చేస్తుంది. ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఆరెంజ్ క్యాంపస్కి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఈరోజు క్లాసెస్ ఉన్నట్టున్నాయి. సో నా క్లాస్ వచ్చేసి 6:00. నేనైతే 5:00 స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి, కాలేజ్ నుంచి. సో ప్రతి బస్సు కూడా హాఫ్ అన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే బస్ ఎక్కేసి ఆరెంజ్ క్యాంపస్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో బస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ క్యాంపస్ నుంచి ఆరెంజ్ క్యాంపస్ వెళ్తున్నాము. యుఎస్లో ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ప్రతి ఉమెన్ కూడా బస్ నడుపుతారు, కార్ నడుపుతారు, చాలా బాగా నడుపుతారు. సో ఇక్కడ మన బస్ నడిపే డ్రైవర్ ఒక ఉమెన్, తన ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ అంట. బస్ అయితే చాలా బాగా నడుపుతుంది తను. సో నేనే షాక్ అయినా, తను అంత మంచి నడుపుతుంది బస్. ఫైనల్గా మనం అయితే ఆరెంజ్ క్యాంపస్కి వచ్చేసాము. సో నేనైతే బస్ అయితే దిగిపోయాను. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ కంప్లీట్ చేసుకొని బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను వచ్చిన బస్లోనే మెయిన్ క్యాంపస్కి వెళ్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు నేనైతే క్లాస్కి వెళ్తున్నాను. నాతో చాలామంది స్టూడెంట్స్ అయితే వచ్చారు. మేమందరం కూడా ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాం. మెయిన్ క్యాంపస్ నుంచి ఆరెంజ్ క్యాంపస్ 9.1 miles ఉంటుంది. సో అంత డిస్టెన్స్ ఉంటుంది. 9.19 miles అంటే 1 mile ఈజ్ ఈక్వల్ టు 1.6 kilometers అంటారంట ఇక్కడ. సో ఇక్కడ ఆరెంజ్ క్యాంపస్లో బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంది. ఎదురుగా కనిపించే బిల్డింగ్లోనే మన క్లాస్ ఉంటుంది. ఇది మొత్తాన్ని ఆరెంజ్ క్యాంపస్ అంటారు ఇక్కడ. ఈ ఆరెంజ్ క్యాంపస్ మొత్తం కూడా ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. సో క్యాంపస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది బయట నుంచి. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఆరెంజ్ క్యాంపస్ మెయిన్గా బిజినెసెస్కి, బిజినెస్ అనలిటిక్స్కి, బిజినెస్ స్టడీస్కి, ఫినాన్స్కి, అకౌంట్స్కి, వాళ్ళకి మాత్రం మెయిన్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా నేనైతే బిల్డింగ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఎంట్రన్స్లో మనకు మ్యాప్ ఉంది ఎక్కడ ఏ క్లాస్ ఉందో అని చెక్ చేసుకోవడానికి. సో నేనైతే క్లాస్ ఎక్కుకుంటా వెళ్తున్నాను ఇప్పుడు. ఎవరైతే ఫాలో చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫైనల్గా నా క్లాస్ రూమ్ అయితే కనిపించేసింది. ఎదురు కనిపించే డోరే మన క్లాస్ రూము. సో నేనైతే లోపలికి వచ్చేసాను. క్లాస్ అయితే చాలా బాగుంది. క్లాస్ రూమ్ విండో ఓపెన్ చేసి చూస్తే సీన్ అయితే చాలా బాగుంది. సో చాలా ప్లెజెంట్గా ఉంది క్లాస్ రూమ్ అయితే. ఇంకా మేమైతే ప్రొఫెసర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్గా ప్రొఫెసర్ అయితే వచ్చేసాడు. మా అందరికి అయితే క్లాస్ తీసుకొని మా అందరినీ ఫస్ట్ డే అని చెప్పి త్వరగా వదిలేశాడు. సో అసైన్మెంట్ కూడా ఇచ్చేసాడు ఇంటికి వెళ్ళి చేసుకోమని. ఇంకా క్లాస్ అయితే అయిపోయింది. నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా మేమైతే మళ్ళీ బస్ స్టాప్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలి. ఇక్కడ ప్రొఫెసర్స్ ఎంత ఫ్రెండ్లీ అంటే మా అందరి కోసం స్నాక్స్ తీసుకొచ్చాడు మా ప్రొఫెసరు. సో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు అందరితోటి. సో తన క్లాస్ చెప్పాడు, మా అందరు ఇంట్రడక్షన్ తీసుకున్నాడు, తన ఇంట్రడక్షన్ చెప్పాడు. సో చాలా డిస్కషన్ చేశాడు మా అందరితోటి. నైట్ టైంలో అయితే క్యాంపస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి చాలా ప్లెజెంట్గా, చాలా పీస్గా ఉంది ఇక్కడ. ఇక మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాము. సో మన బస్ ఇక్కడనే వస్తుంది. ఇక బస్ అయితే వచ్చేసింది. సో ఈవినింగ్ మనం మెయిన్ క్యాంపస్ నుంచి ఎక్కిన బస్సే. సో మళ్ళీ ఆరెంజ్ క్యాంపస్ నుంచి మళ్ళీ మెయిన్ క్యాంపస్కి వెళ్తుంది. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం మెయిన్ క్యాంపస్ వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మనం మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి.
ఇక మనమైతే మెయిన్ క్యాంపస్కి వచ్చేసాము. మనం ఎక్కడైతే బస్ ఎక్కామో మళ్ళీ అక్కడనే దింపేస్తుంది సేమ్ ప్లేస్లో. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇంకా నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళడానికి. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు నాతోటి. బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కి నేనైతే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాను.